హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇచ్చిన లిరిక్సే కాదు, నేను పెట్టిన లిరిక్సే కాదు, మీకు నచ్చిన ఏ లిరిక్స్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన లిరిక్స్ ఎలా పెట్టుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే ఒక 5 సెకండ్స్ డెమోని చూడండి, ఆ తర్వాత అయితే మీకు క్లియర్ గా చెప్తాను. సో డెమో చూశారు కదా, ఇప్పుడైతే ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్, బోర్డర్స్, లిరిక్స్, పిఎన్జీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నేను వాడిన కైన్ మాస్టర్ వచ్చేసి 5.2.3 లేటెస్ట్ వెర్షన్. వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. మీకు కానీ లేటెస్ట్ వెర్షన్ కైన్ మాస్టర్ కావాలనుకుంటే, సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేసి 16:9 నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేనైతే 30 సెకండ్స్ పెడతాను. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను, ఫస్ట్కి వచ్చేసాను కదా. సో ఫస్ట్కి వచ్చేసి మీరు ఇక్కడ లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క వీడియోని ఉంటుంది, పార్టికల్స్ వీడియో, ఇది సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో సింబల్ సౌండ్ తగ్గించడం పైన టిక్ మార్క్. ఈ పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను దీన్ని ఇలా ఉంచండి. ఉంచారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు మీ ఫోటోని పిఎన్జీలా కట్ చేయాలి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేయాలి. ఒకవేళ కానీ మీకు తెలియకపోతే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడం ఈ విధంగా నేను ఒక 2 వీడియోలు చేశాను. ఒకటి రిమూవ్ బీజీలో, రెండవది పిక్సార్ట్లో. ఆ 2 వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ 2 వీడియోలు ఏది చూసినా కూడా మీరు మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని సింపుల్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టాను ఇలా చేసేసి. ఓకేనా? దీన్ని ఎండింగ్ వరకు, సో 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క ఉంటుంది ఫ్లవర్కి సంబంధించిన ఫ్రేము, సో రౌండ్ ఫ్రేమ్ అంటారు దీన్ని, ఇది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు మీ ఫోటోని ఎక్కడికైతే ఉందో, లేకపోతే ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారు, లేకపోతే మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది, మాస్క్, షేపు, సర్కిల్. ఓకేనా? కరెక్ట్గా ఈ రౌండ్ సర్కిల్ని ఈ ఫోటోలోకి అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా చేసి ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి జరుపుకోండి. రైట్ మార్క్, ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేసి ఈ యొక్క ఫ్రేమ్లో పెట్టేసి కొంచెం పెద్దగా చేయండి ఇలా. కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీన్ టిక్ మార్క్, దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు మీ ఫోటోని ఇంకొక ఫోటోని పిఎన్జీలో కట్ చేసుకుని ఉంటారు కదా, ఏ ఫోటోనైనా తీసుకోండి, అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి వెళ్తే క్రాపింగ్, మాస్క్, కొంచెం క్రాప్ చేసుకొని ఫెదర్ కొంచెం పెంచుకొని దీన్ని రొటేట్ చేసుకుంటాను. ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడికి పెడుతున్నా చూడండి, ఈ విధంగా క్రాపింగ్లో కొంచెం ఫెదర్ తగ్గిద్దాం. రైట్ తగ్గించేసి కొంచెం పైకి జరుపుతున్నాను చూడండి. ఇలా జరిపేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. ఇలా డ్రాగ్ చేసేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, సో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. కొంచెం పెద్దగా చేద్దాం. ఇలా పెట్టేసేయండి. రైట్, ఇలా పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క
ఫెన్సింగ్ సంబంధించిన ఫ్లవర్ దాన్ని ఇది కొంచెం పెద్దగా చేసి కిందకి జరిపి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేశారు కదా, ఇప్పుడు ఫ్లవర్ వాజ్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఇదే గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. నేను నిన్న చేసిన వీడియోలో ఏం చేశానంటే యూట్యూబ్లోంచి గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ అనేది మీకు నచ్చిన సాంగ్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పాను. ఒకవేళ కానీ మీకు తెలియకపోతే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. సో ఓకేనా, సో లిరికల్ వీడియో మేకింగ్ అండ్ లాస్ట్లో డౌన్లోడ్ గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ అని ఇస్తాను ఫస్ట్ లింక్. ఆ లింక్ను క్లిక్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూసి యూట్యూబ్లోంచి గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ని డౌన్లోడ్ చేయడం నేర్చుకున్న తర్వాత ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా క్రాప్ చేసుకొని మళ్ళీ ఇవే గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ కిందకి వెళ్తే క్రోమాకి కిందకి వెళ్ళి కీ కలర్ని ఇక్కడ ఏం చేస్తారంటే ప్యూర్ గ్రీన్ పెట్టుకోండి. ఓకేనా, సో గ్రీన్ పెట్టుకొని రైట్ మార్క్, ఇది రైట్ మార్క్. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. పెట్టేశారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఎల్లో పార్టికల్స్ వీడియో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో సింబల్ సౌండ్ తగ్గించడం పైన టిక్ మార్క్, ఇదే లో పార్టికల్స్. కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను టిక్ మార్క్, దీన్ని ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీడియా అండ్ బోర్డర్ ఇమేజెస్లోకి వచ్చి 16:9 బోర్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్. సో దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేద్దాం. చూడండి, చూడటానికైతే చాలా చాలా బాగుంది. అండ్ ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసుకుందాం. ఇలా రైట్, ఇప్పుడు బాగుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోని క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. సో ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. షేర్ పైన ట్యాప్ చేసి 720x1080 మీకు నచ్చిన క్వాలిటీలో బిట్రేట్ మాత్రం 10 MBPS పెట్టి సేవ్ చేస్తే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.